हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल स्मार्ट राज नंद व्लॉग्स। हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రెండు మూడు రోజుల నుంచి అయితే మేము వీడియోస్ అయితే చేయట్లేదు. దానికి కారణం ఏందో మీకు ఇప్పుడు చెప్పాలని చెప్తున్నాం. ఎందుకంటే మేము ఇంతకు ముందు ఉన్నటువంటి ఇళ్ళలో నుంచి అయితే వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాము. మరి ఓన్ హౌస్ అయితే కాదు, మరి రెంటెడ్ హౌస్ ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఎప్పటికీ ఇలానే ఉంటుంది. కాబట్టి కొంత టైం అయితే మాకు వేస్ట్ అయిపోయింది. ఇక ముందు నుంచి ఇక మీదటి నుంచెల్లా అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాము. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే చెప్పేసి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఒక రెసిపీ చేశాను. ఏంటంటే అది మే కొబ్బరి పప్పు వడ అండి. కొబ్బరి పప్పు వడలు చేశాను, అదే ఈరోజు మనం చూడబోతున్నాము. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. బొబ్బరి పప్పు వడాలు ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. అవి చేయడానికైతే బొబ్బరి పప్పు కావాలి. బొబ్బరి పప్పును మనం ముందుగానే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని నేనైతే బొబ్బరి పప్పు నానబెట్టేసుకొని ఇలా వడగట్టాను వాటర్ పోవడానికి. దీన్ని అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకొని ఇందులో మిక్సీ పట్టేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఎల్లిపాయలు వేయాలి, జీలకర్ర వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఈ పప్పుని మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో ఎల్లిపాయలు వేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొంచెం ఇందులో వాటర్ వేసుకుందాం, కొంచెం లైట్గా. మనం ఇప్పుడు మిక్సీ పట్టిన దీన్ని ఒక బౌల్లో వేసుకుందాము. మనం ఈ మిక్సీ పట్టుకున్న పప్పు ఇది ఉంది కదండి పప్పు, ఇందులో మనం ఇప్పుడు ఉల్లిపాయ సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ వేసుకుందాం. అలాగే సన్నగా తరుగుకున్న పచ్చిమిర్చి అండి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, ఇప్పుడు ఇవన్నీ కలిసేలా మంచిగా కలుపుకుందాం. అలాగే తగినంత సాల్ట్,
ఇవన్నీ బాగా కలిసిపోయాయి. ఇందులో కొంచెం సోడా వేసుకుందాం. ఇప్పుడు సోడా వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. మనమైతే వడకి పప్పు రెడీ చేసుకున్నాము. మనం స్టవ్ వెలిగించుకుందాం. దానిపై కడాయి పెట్టేసుకుంటున్నాను. వడలు డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ వేస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇవి చేయడానికి నేను ఒక కవర్ తీసుకుంటున్నాను. నేనైతే కవర్ మీద ఒత్తేస్తానండి. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు మనము ఇది ఆయిల్లో వేసేసుకుందాం. సరిగా ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి వడలు. వీటిని మనం తిప్పేసుకుందాం, టర్న్ చేద్దాం. ఇప్పుడైతే ఇవి మంచిగా డీప్ ఫ్రై అయిపోయాయి. ఇది మనం తీసుకొని ఒక పౌన్లో వేసేసుకుందాం. చూసారుగా ఇలా కలర్ రావాలి. అదే విధంగా ఈ పిండి మొత్తం అన్ని చేసేసుకుందాం.
నాకైతే ఇలా వడకి మిడిల్లో హోల్ చేస్తేనే వడ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ముచ్చటగా మూడోసారి అయితే వడలు అందులో వేయడం అయితే జరిగింది. మరి వాటి టేస్ట్ అయితే మేము తిన్న తర్వాత మీకు చెప్పేస్తాం. టేస్ట్ చేసి కాసేపు అయితే మా కోసం అయితే మీరు వెయిట్ చేయండి. ఓకే, మరి తీయడం కూడా అవుతుంది కాసేపు అయితే. మరి వాటి మూమెంట్, వాటి యొక్క సంగతి ఎలా ఉంటుందో చూసేద్దాం. బాగుంటాయా? బాగుంటాయా? టేస్ట్ చేస్తేనే కదా చూసేది. ఇన్ని రోజులే చేసినాయి, టేస్ట్ చేసినాం చూసినాం బాగానే ఉంది, కానీ వీటి అయితే కావు కదా. ఈ వీటిని ఇప్పుడే టేస్ట్ చేసిన తర్వాతనే కదా చెప్పాల్సింది. లేదు, దేని టేస్ట్ దాంది. సో ఫ్రెండ్స్, వడలు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని డెకరేషన్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్మా రాజా నాండి లక్స్. ఇప్పుడు ఇవాళ మేము వడలు చేసుకున్నామండి. ఇప్పుడు మేము తిన్నాగా టేస్ట్ చూపిస్తాం. టేస్ట్ చేసి అయితే తిన్న తర్వాత అది చెప్తాడంట మా చిన్న బాబు. ఓకే చూడండి. మా డాడ్ అయితే ఫస్ట్ తిని ఎలా ఉందో చెప్తాడు. ఈరోజు నేను చేసిన రెసిపీ అయితే మీరు అందరూ చూసారు కదా. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే అండి. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకు మించి కొత్త వాళ్ళు చూస్తున్నటువంటి వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే సపోర్ట్ని ఇవ్వండి, సపోర్ట్గా నిలవండి. అంతేకాకుండా డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రాబోయే వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, జై.